తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కకు మరో కీలక బాధ్యత అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటికే పలు రాష్టాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు భట్టి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెంట పలు రాష్టాలు పర్యటించారు. తాజాగా భట్టిని పంజాబ్లోని ఫరీద్కోట్ లోక్సభ అబ్జర్వర్గా నియమించింది. ఇక తెలంగాణ రాష్ట్ర మాజీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్తో పాటు భట్టికి బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు మరో కీలక బాధ్యత అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటికే పలు రాష్టాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు భట్టి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెంట పలు రాష్టాలు పర్యటించారు. తాజాగా భట్టిని పంజాబ్లోని ఫరీద్కోట్ లోక్సభ అబ్జర్వర్గా నియమించింది. తెలంగాణ రాష్ట మాజీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్తో పాటు భట్టికి బాధ్యతలు అప్పగించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. మల్లు భట్టి విక్రమార్కకు మరో కీలక బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు భట్టి విక్రమార్క. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెంట ఇప్పటికే పలు రాష్ట్రాలు కూడా పర్యటించి ఇటు కాంగ్రెస్ అభ్యర్థులకు కూడా మద్దతుగా కూడా ఆయన ప్రచారం నిర్వహించారు. ఇటు భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ మంత్రులు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు విడతల్లో, అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా 4 విడతల్లో ఎన్నికలు ముగిస్తాయి. మరోవైపు మరో 3 విడతల్లో ఇంకా ఎన్నికలు నిర్వహించాల్సింది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ హైకమాండ్ ఇటు తెలంగాణ సంబంధించిన కీలక నేతలపై కూడా ఫోకస్ చేసింది. దానిలో భాగంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు రాష్ట్రాల్లో కూడా ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా కీలక బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. దానిలో భాగంగానే ఇప్పటికే ఇటు తాజాగా భట్టికి పంజాబ్ లోని ఫరీద్కోట్ లోక్సభ అబ్జర్ గా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. అయితే తెలంగాణ రాష్ట్ర మాజీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాణిక్యనాథ్ ఠాగూర్ తో పాటు భట్టికి కూడా ఈ బాధ్యతలు అప్పగించింది. అయితే గత కొన్ని రోజులుగా భట్టి విక్రమార్క కూడా ఏఐసిసి హైకమాండ్ కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే 1 week క్రితం కూడా ఇటు ఒరిస్సా, అదేవిధంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నటువంటి రాయబరేలో కూడా ప్రచారం నిర్వహించారు. కాబట్టి ఇటు దేశవ్యాప్తంగా కూడా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాగైనా ఏర్పడాలని కూడా చూస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రచారం కూడా ముమ్మరం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు ఏఐసిసి హైకమాండ్ కూడా రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు, అదేవిధంగా మంత్రులందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రచారం కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క గానీ, ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గానీ, మరోవైపు ఇతర మంత్రులంతా కూడా ప్రచారంలో జోరు పెంచారు. ఇతర రాష్ట్రాల్లో కూడా వారు ఇటు కాంగ్రెస్ సంబంధించి నేషనల్ సంబంధించి మేనిఫెస్టోను ప్రజలకు తీసుకెళ్లడం, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు అడిగే విషయంలో కూడా వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. చాలా ప్రచార సభల్లో కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి మెయిన్ గా హైకమాండ్ మరోసారి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కూడా చాలా కీలక బాధ్యతలు కూడా అప్పగించింది. దానిలో భాగంగా ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. దానిలో భాగంగానే తాజాగా ఈ రోజు పంజాబ్ లోని ఫరీద్కోట్ లోక్సభకు అబ్జర్వ్ కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా నియమించారు. అయితే దీనికి అదనంగా అంటే మరో ఇన్ఛార్జ్ గా ఇటు మాణిక్యనాథ్ ఠాగూర్ తో పాటు కూడా బాధ్యతలు అప్పగించారు. కాబట్టి ఈసారి అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా స్థానాలు గెలవాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా మోడీ ప్రధాని ఉన్నారు, బీజేపీ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఈసారి అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిస్తుంది. దానిలో భాగంగా ఇటు తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ లో అత్యధిక సీట్లు, అంటే దాదాపుగా 64 సీట్లు గెలుచుకున్నారు. కాబట్టి మెయిన్ గా ఇందులో కీ రోల్ గా పోషిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గానీ ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా వారి స్టార్ క్యాంపెయినర్ గా ఇటు ఏఐసిసి భావిస్తుంది. దానిలో భాగంగానే ఇతర రాష్ట్రాలు, అంటే ఇటు ఒరిస్సా గానీ ఇటు ఇప్పటికే రాయబరేలో కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రచారం కూడా నిర్వహించారు. కాబట్టి అక్కడ అత్యధిక స్పందన కూడా వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా భాగవ్యాలు కూడా ఏఐసిసి కాంగ్రెస్ కూడా భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్రం సంబంధించి కీలక నేత ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా పంజాబ్ లోని ఫరీద్కోట్ లోక్సభకు అబ్జర్వర్ కూడా నియమించింది. కాబట్టి అత్యధికంగా ఇటు కాంగ్రెస్ సంబంధించి కీలక నేతలంతా కూడా ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఇటు ఒరిస్సా గానీ పంజాబ్ గానీ, మరోవైపు
ఇటు రాయబరేరు గాని ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారం కూడా జోరుగా చేస్తారు. దానిలో భాగంగానే ఇటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కొన్ని రోజులుగా బట్టి విక్రమార్కు కూడా పాయత ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగా చూడాలి తెలంగాణలో రాబోయే రోజుల్లో ఏమైనా సమీకరణలు ఏమైనా చేంజ్ అవుతాయా అని చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు అయితే ప్రధానంగా కాంగ్రెస్ హైకమాండ్ అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అతనికి సముచితమైనటువంటి వ్యక్తిగా ఇటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కు కూడా భావిస్తుంది. కాబట్టి కీలకమైనటువంటి ప్లేస్ లో కూడా వీళ్ళందరూ కూడా అబ్జర్వర్లు కూడా అదే విధంగా కీలక ప్రచారాల్లో కూడా వారికి సమస్త స్థానం కల్పిస్తున్నారు. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కు కూడా అధిక ప్రయాణంలో భాగంగానే ఇటు పంజాబ్ లోని ఫరీద్కోట్ కూడా లోక్సభ అబ్జర్వర్ నియమించారు. కాబట్టి అక్కడ ప్రచారాలు కూడా ఊపందుకుంటున్నారు. మరోవైపు ఇటు బట్టి విక్రమార్కు కూడా తన స్పీచ్ లో కూడా అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో పంజాబ్ అబ్జర్వర్ కూడా ఏఐసిసి కాంగ్రెస్ కూడా నియమించింది. కాబట్టి దీనిపై కూడా ఇప్పటికే ప్రచారం కూడా ముమ్మరం చేశారు. మొన్న రెండు రోజుల క్రితం చూసుకుంటే మాత్రం ఒరిస్సా, అదేవిధంగా ఇటు రాయబరేలు కూడా ఇటు రాహుల్ గాంధీకి మద్దతుకు కూడా బట్టి విక్రమార్క ప్రచారం చేశారు. ఇటు ఓట్ను కూడా అభ్యర్థించారు. కాబట్టి ఈ నేపథ్యంలో మెయిన్ గా పంజాబ్ పై కూడా ఇటు ఏఐసిసి సంబంధించిన కీలక నేతలు కూడా దుస్తరించారు. దానిలో భాగంగానే ఇటు రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలు మంత్రులు కూడా ఇటు ప్రచారంలో కూడా రంగంలోకి దింపుతున్నట్టుగా తెలుస్తా ఉంది సందీప్. థ్యాంక్ యూ సతీష్.